పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలని టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు। మంగళవారం కడప జిల్లా బద్వేల్లో టీడీపీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ ఓబ్లాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు। నెల్లూరు రోడ్డులోని స్థానిక పెట్రోల్ బంక్ దగ్గర తమ నినాదాలు తెలియజేశారు। పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యుడికి పిన్ భారంగా మారాయని ఆయన అన్నారు। రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర సరుకులపై దీని ప్రభావం ఉందని తక్షణం వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్ర మహల కార్యదర్శి జాన్సీ కేవి సుబ్బారెడ్డి జహంగీర్ బాషా 33వ ఇన్ఛార్జి మితికాయల రమణ కౌన్సిలర్ హాసన్ దానం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఒకసారి మనం చూసినట్లయితే పక్క రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి। మరి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలని అన్న వ్యక్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాదాపుగా 12 నుంచి 17 రూపాయల దాకా ప్రతి రాష్ట్రంలో కూడా మరి తగ్గిస్తే ఈరోజు మరి మన రాష్ట్రం నుంచి ఏమాత్రం తగ్గించకుండా దానికి మరి రోడ్డు సెస్ అంటూ 1 రూపాయి ప్రతి డీజిల్కు పెట్రోల్కు ప్రతి లీటర్ మీద 1 రూపాయి తీసుకుంటూ గత 2.5 సంవత్సరాలుగా దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్. మరి ఆ 28,000 కోట్ల మీద మరి రోడ్డు సెస్ అంటే రోడ్డు మరమ్మతులు చేయాలి, రోడ్డు మరి ఏదన్నా కొత్త రోడ్లు ఏమైనా నిర్మించాలా, అలాంటి ఏమీ లేకుండా 28,000 కోట్లు ఏమైందని సందర్భంగా మేము వినియోగదారుగా అడుగుతున్నాము, తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. మరి మన ఏపీ ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 16 నుంచి 17 రూపాయలు మరి లీటర్ మీద పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద తగ్గించాల్సిన బాధ్యత ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం మరి దిగిపోయే సమయానికి 65 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 115 రూపాయల దాకా వెళ్ళింది. మరి డీజిల్ కూడా దాదాపుగా 100 రూపాయలు అయింది, దాదాపుగా 45 రూపాయల కంటే ఎక్కువగా పెరిగింది. మరి కేంద్ర ప్రభుత్వము 36 రూపాయలుగా మరి వసూలు చేస్తుంటే పన్ను, మరి మన రాష్ట్ర ప్రభుత్వం 39 రూపాయలు వసూలు చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాల్సిన బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మరి సామాన్య ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే ఒక తెలుగుదేశం పార్టీనే కాదండి, మీరు కూడా సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీదకి రావాలి. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను, ప్రభుత్వం చేస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ ఈరోజు ప్రశ్నించడానికి మీరు కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము. మరి వెంటనే కూడా ఇది ఒక పెట్రోల్ ధర అంటే సామాన్య ప్రజల అందరి మీద కూడా భారం పడుతుంది, వ్యవసాయ రంగం మీద బాధపడుతుంది, అలాగే రవాణా రంగం మీద భారం పడుతుంది, మరి అలాగే మరి నిత్యావసర వస్తువులు పెరుగుదలలో కూడా భారం పడుతుంది. మరి వీటన్నిటిలో కూడా మరి సామాన్య ప్రతి ఒక్క విషయం కూడా జీవన విధానంలో ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది కాబట్టి వెంటనే కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నాము. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే మరి అంతర్జాతీయ స్థాయిలో బ్యారల్ ధర తగ్గినప్పుడు మనకు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న ఎవరిని ఏ నాయకులను కూడా బయటకు రానియకుండా ముందస్తు అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు తెలుసుకో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్తున్నాము. చివరిగా మరి ఈరోజు దాదాపుగా 13 మున్సిపాలిటీలు మరొక కార్పొరేషన్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ధరల పెరుగుదల మీద మరి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించినట్లయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలు తగ్గిస్తుందని కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశానికి మరి పట్టం కట్టవలసిందిగా కూడా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాము. ఆదినారాయణ కాదు గమ్మది అగ్రిమెంట్ తీసుకొని ఆయన పోయి ఎంఆర్ఓ ఎల్బి ప్రసాద్ దగ్గర మారిపోయిన ఎంఆర్ఓ అక్కడికి పోయి అనంత పాలాజీ ఇచ్చి నేను 80 లక్షలకు అమ్మినారు, దాన్ని ఎట్టబోగొడతావయ్యా ఆ దొంగ నాకుడికి అయినా.